ఓం నమో వెంకటేశాయ. ఆనంద నిలయవాసుడి నిత్య వసంతోత్సవ వైభవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. శంఖచక్రధారి అయి స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి నిర్వహించుకునేటటువంటి నిత్యోత్సవం మిగిలిన ఉత్సవాల కన్నా ఒక విభిన్నమైనటువంటి విధానంతో విరాజిల్లుతూ స్వామివారు భక్తులకు ఆనందప్రదమైనటువంటి నిజ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించేటటువంటి విధానమా అనే భావన కలిగేటట్లుగా కేవలం శంఖచక్రములను మాత్రమే ధరించి భక్తులకు దర్శనమిచ్చేటటువంటి ఓ గిరిధారి భవ పరిహారి హరికరుణాకరా మురారి సౌరి వేరొక వేలుపు నీదు సరి అన్నట్లుగా ఆ స్వామికి ఆనంద కర్పూర నీరాజనాన్ని వసంతోత్సవంలో సమర్పించేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, స్వామి నీ యొక్క అనుగ్రహం వలన, నీ కటాక్షం వలన, నీ దయ వలన ఇటువంటి ఉత్సవాలను వీక్షించగలిగామని భావిస్తూ ఏ ఇంట గోవిందనామం పలుకుతారో ఆ ఇంట శ్రీనివాసుడు నిత్య నివాసం ఉంటాడు. ఉభయ దేవేరులతో కలిసి ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వేదముల చేత వినిపించబడే వేదవైద్యుడు మహానుభావుడు. అందుకనే వేదాన్ని వింటూ తిరుమంజనాన్ని వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం, ఇది శ్రీనివాస కటాక్షంగా భావిద్దాం. నమో వెంకటేశాయ. ఏతావానస్య మహిమాజ్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయిత్ పురుషః పాదోస్య భవత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత చాద్భ్యమిమథో పురః యత్ పురుషేణ హవిషా ఏవా యజ్ఞమతన్వత సంతో అత్యాసీదాజ్యం గ్రేష్మ ఇద్మః శరద్ధవిః సన్వరిధయః సప్తసమిధః క్రతా దేవాయజ్ఞం తన్వానాః అవధ్యన్ పురుషం పశుం నైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమక్రతః తేన దేవా అయజంత ఆధ్యార్షజశ్చ జే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంహృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ జే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజః సామాని జజ్ఞిరే చందాగోది జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాత్ జాత అజావయః యత్ పురుషం యదధుః ప్రతిధాప్య కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కావురూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్ యః కృతః ఊరో తదస్య యద్వైష్యః అభ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యోః సమవర్తత మధ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం
ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అధ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ అసన్వశే రీష్టతే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణాం మనిషాణాం సర్వం మనిషాణాం ఓం సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి గతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః కించిత్ జగత్ యస్మిన్ దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్టతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకో హృదయం చాప్యథో ముఖం నిశ్చావితస్యాంతు నాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సంతాపయతి స్వందేహమాపాదదళమస్తకం తస్య మధ్యే వన్నిధిఖా అనీయోర్ధ్వావ్యవస్థితః నీలతో యత మధ్యస్థా విద్యుల్
ீவரூகவர்த்தன் வீபீதாபாஸ்யாத்தனோபமாஸ்யாஷிகாயமத்யே பரமாத்மாவ்யவஸ்திதஃ. அபராத சஹஸ்ரபாஜனம் பதிதம் பீமபவார்ணவோதரே அகதிம் சரணாகதிம் ஹயே கிருபையா கேவலம் ஆத்மசாத்குரு. சுவாமி வெங்கடேஸ்வர கோவிந்தா ஸ்ரீனிவாசா. அபராத சஹஸ்ரபாஜனம் பதிதம் பீமபவார்ணவோதரே அகதிம் சரணாகதிம் ஹரே கிருபையா கேவலம் ஆத்மசாத்குரு. நீக்கு சரணாகதி சேஸ்தே நீவே காப்பாடுத்தவ், நீவே ரட்சிஸ்தவ் அனி ஈரோஜு விசேஷங்க శ్రావణ మాసంలో శుక్రవారం అందున విశేషమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి మాసంగా శ్రావణ మాసం చెప్పబడుతుంది. అలాంటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారులతో కలిసి స్వామివారు తులసిమాలతో దర్శనమిస్తుంటే చూడటానికి రెండు నేత్రములు సరిపోతాయా. అందుకే అంటాడు ఆ మహానుభావుడు, వెంకటేశ నేను దర్శింప 10,000 కన్నులు కావాలి కదా అని. ఎంతటి భాగ్యం! తులసి పరమ పవిత్రమైనటువంటిది, విష్ణుప్రియ అనే నామాంతరం కలిగింది. తులసిని స్వామి కైంకర్యంలో వినియోగిస్తారు. ఎన్ని రకాల పుష్పాలైనా మీరు వాడండి, విష్ణుమూర్తి చూచేది తులసి ఉన్నదా అని. అందుకని తులసితో స్వామికి అర్చన చేసినా, తులసి మాలను సమర్పించినా కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు స్వామి. గోవిందనామాల్లో కూడా తులసి యొక్క ప్రాధాన్యత చేర్చి తులసి వనమాల గోవింద గోవింద అని వేడుకోవటం కూడా విశేషమే. వసంతోత్సవంలో సహస్రధార కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా వేదం వినపడుతుంది. వేదాన్ని వింటూ, ఎందుకంటే వేదం బెవని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అన్నారు, సహస్రధారని వీక్షిద్దాం. మరి శుక్రవారం కాబట్టి అమ్మవారు కూడా కటాక్షిస్తుంది, అమ్మవారు కూడా అందరిని అనుగ్రహిస్తుంది, అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. ఆ విధంగా స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ సహస్రధారని వీక్షిస్తూ గోవిందనామంతో వేడుకుంటూ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విశ్వతో హృత్వా అత్యతిష్టత్తశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అథోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వబుధైః పురుషః పాదోస్యేహ భవాత్ పునః ప్రియాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. హరిః ఓం.